హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసినట్లయితే డైలీ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి. 18 డిసెంబర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్తో ఈ వీడియోని పొందుపరచడం జరిగింది. ఈ వీడియో చూసినట్లయితే ఇంగ్లీష్ అదే రకంగా తెలుగులో ఈ రెండు లాంగ్వేజ్లో కరెంట్ అఫేర్స్ అనేది పొందుపరచడం జరిగిందనమాట. ఈ కరెంట్ అఫేర్స్ అనేది బ్యాంకింగ్, రైల్వేస్, ఇన్సూరెన్స్, ఎస్ఎస్సి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్, ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఎంతో యూస్ఫుల్గా ఉండడం జరుగుతుందండి. ఇక మనం అయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ లెక్కలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకుంటారు. అయితే వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2020. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2020లో భారత్ ర్యాంక్ ఎంత? సమాధానం వచ్చేసి 112వ ర్యాంక్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రీసెంట్లీ వేర్ వాజ్ ద బ్రహ్మోస్ మిసైల్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ ఫ్రమ్? ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి ఎక్కడి నుండి విజయవంతంగా పరీక్షించబడడం జరిగింది? సమాధానం వచ్చేసి చాందీపూర్. చాందీపూర్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి విజయవంతంగా పరీక్షించడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ వన్ మిస్ వరల్డ్ 2019 టైటిల్? మిస్ వరల్డ్ 2019 టైటిల్ గెలుచుకున్నది ఎవరు? సమాధానం వచ్చేసి టోనీ యాన్ సింగ్. జమైకాకి చెందినటువంటి టోనీ యాన్ సింగ్ మిస్ వరల్డ్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సిఎండి ఆఫ్ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్? నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ యొక్క కొత్త సిఎండిగా ఎవరు నియమితులవడం జరిగింది? సమాధానం వచ్చేసి శ్రీధర్ పాత్ర. శ్రీధర్ పాత్ర నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్కి న్యూ సిఎండిగా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. Recently, SBI has made an agreement with Organization for Energy Efficient Housing Program in India. భారతదేశంలో ఏ ఆర్గనైజేషన్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ హౌసింగ్ ప్రోగ్రామ్తో ఇటీవల SBI ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది? సమాధానం వచ్చేసి KFW సంస్థతోటి SBI ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ ఆర్గనైజేషన్ టాప్స్ ఇన్ ఫార్చ్యూన్ ఇండియాస్ 500 లిస్ట్? ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో ఏ సంస్థ మొదటి స్థానంలో నిలవడం జరిగింది? సమాధానం వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, RIL. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో టాప్ లిస్ట్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వేర్ వాజ్ ద గ్లోబల్ రెఫ్యూజీ ఫోరం హెల్డ్? గ్లోబల్ రెఫ్యూజీ ఫోరం ఎక్కడ నిర్వహించబడింది? సమాధానం వచ్చేసి జెనీవాలో గ్లోబల్ రెఫ్యూజీ ఫోరం నిర్వహించబడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ స్టేట్ పోలీస్ వాజ్ హానర్డ్ విత్ ద ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డ్? ప్రెసిడెంట్ కలర్స్ అవార్డుతో ఏ రాష్ట్ర పోలీసులు సత్కరించడం జరిగింది? సమాధానం వచ్చేసి గుజరాత్ పోలీసులు సత్కరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ బికమ్ ద నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ? భారత సైన్యం యొక్క తదుపరి చీఫ్ ఆఫీసర్ ఎవరు? సమాధానం వచ్చేసి మనోజ్ కుమార్ నారావణే. మనోజ్ కుమార్ నారావణే భారత సైన్యం యొక్క తదుపరి చీఫ్గా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సిబిడిటి ఎక్స్టెండెడ్ ద డేట్ ఫర్ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ టిల్ డాష్. సిబిడిటి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల తేదీని డాష్ వరకు పొడిగించడం జరిగింది. సమాధానం వచ్చేసి 31 డిసెంబర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ వన్ ద డిఎస్సి ప్రైజ్ ఫర్ సౌత్ ఏషియన్ లిటరేచర్ 2019? దక్షిణాసియా సాహిత్యానికి 2019 గాను డిఎస్సి బహుమతిని ఎవరు గెలుచుకోవడం జరిగింది? సమాధానం వచ్చేసి అమితాబ్ బాగ్చి. అమితాబ్ బాగ్చి దక్షిణాసియా సాహిత్యానికి 2019 డిఎస్సి బహుమతిని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. యాజ్ పర్ ద లాన్సెట్ రిపోర్ట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ షుగరీ బెవరేజెస్? లానస్ నివేదిక ప్రకారం చక్కెర పానీయాల కోసం అతిపెద్ద మార్కెట్లో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? సమాధానం వచ్చేసి 2nd place. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వేర్ వాజ్ ద 5th annual ఇండియా ఏటీపీ కాన్ఫరెన్స్ హెల్డ్? 5వ వార్షిక ఇండియా ఏటీపీ సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ బికమ్ ద ఓల్డెస్ట్ టు కంపీట్ అంటార్కిటిక్ ఐస్ మ్యారథాన్? అంటార్కిటిక్ ఐస్ మ్యారథాన్ పోటీ చేసినటువంటి అతిపెద్ద వయస్కుడిగా రికార్డులో నిలిచినది ఎవరు? సమాధానం వచ్చేసి కెనడాకి చెందినటువంటి రాయ్ జార్గన్. కెనడాకి చెందినటువంటి రాయ్ జార్గన్ 84 ఏళ్ల వయసులో అంటార్కిటిక్ ఐస్ మ్యారథాన్లో పోటీ చేసినటువంటి అతిపెద్ద వయస్కుడిగా రికార్డులో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ ర్యాంక్డ్ ద 1 ఇన్ ద లేటెస్ట్ ఐసీసీ బ్యాట్స్మెన్ టెస్ట్ ర్యాంకింగ్? తాజా ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్లో 1 స్థానంలో నిలిచింది ఎవరు? సమాధానం వచ్చేసి విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్. హూ ర్యాంక్డ్ 1 ఇన్ ద లేటెస్ట్ ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్? తాజా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో 1 స్థానంలో నిలిచినది ఎవరు? కమిన్స్. తాజా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో 1 స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విస్టారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పదవి నుంచి తప్పుకున్నది ఎవరు? హూ స్టెప్ డౌన్ యాజ్ ద చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఆఫ్ విస్తారా? సమాధానం వచ్చేసి సంజీవ్ కపూర్. సంజీవ్ కపూర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం.
వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జస్ప్రీత్ బుమ్రా ఇన్ ద లేటెస్ట్ ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్? తాజా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్ లో జస్ప్రీత్ బుమ్రా స్థానం ఏంటి? సమాధానం వచ్చేసి 6th ప్లేస్ లో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. Who has been named as the ICC Women's Cricketer of the Year 2019? 2019 సంవత్సరానికి గాను ICC Women Cricketer of the Year గా ఎవరు ఎంపిక అవడం జరిగింది? సమాధానం వచ్చేసి ఎల్ఎస్సీ పెర్రీ, ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఎల్ఎస్సీ పెర్రీ 2019 సంవత్సరానికి గాను ICC Women's Cricketer of the Year గా నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా కూడా ఎల్ఎస్ పెర్రీయే నిలవడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అట్ వాట్ పర్సెంట్ రైజ్ ఇన్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ రైసెస్ ఇన్ నవంబర్? హోల్సేల్ ధరల సూచిగా ఆధారిత ద్రవ్యోల్బణంలో నవంబర్లో ఏ శాతం పెరగడం జరిగింది? ఎంత శాతం పెరగడం జరిగింది? సమాధానం వచ్చేసి 0.58% పెరగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ బికెమ్ ద ఉమెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2019? 2019 సంవత్సరానికి గాను మహిళల అభివృద్ధి చెందుతున్న క్రీడాకారిణిగా ఎవరు ఎంపికవడం జరిగింది? సమాధానం వచ్చేసి చనిడా సుత్తిరివాంగ్, థాయిలాండ్ చెందినటువంటి చనిడా సుత్తిరివాంగ్ 2019 సంవత్సరానికి గాను మహిళల అభివృద్ధి చెందుతున్నటువంటి క్రీడాకారిణిగా ఎంపికవడం జరిగింది అనమాట. హూ వన్ ద ఉమెన్స్ ఫైట్ గ్రాండ్ పిక్స్ చెస్ టోర్నమెంట్? మహిళల ఫైట్ గ్రాండ్ పిక్స్ చెస్ టోర్నమెంట్ను ఎవరు గెలుచుకోవడం జరిగింది? సమాధానం వచ్చేసి అలెగ్జాండ్రా కోస్టెనిక్ మహిళల ఫైట్ గ్రాండ్ పిక్స్ చెస్ టోర్నమెంట్ను గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రీసెంట్లీ లారా మార్ష్ అనౌన్సెస్ రిటైర్మెంట్ షీ వాజ్. ఇటీవల లారా మార్ష్ పదవి విరమణ ప్రకటించడం జరిగింది. ఈమె ఎవరు అని అంటే ఇంగ్లాండ్ క్రికెట్ ప్లేయర్ అనమాట. ఇంగ్లాండ్ క్రికెట్ ప్లేయర్ లారా మార్ష్ ఇటీవల పదవి విరమణ ప్రకటించడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ బయోగ్రఫీ వన్ ద బయోగ్రఫీ ఆఫ్ ద ఇయర్? బయోగ్రఫీ ఆఫ్ ది ఇయర్ గెలిచినటువంటి బయోగ్రఫీ ఏంటి? సమాధానం వచ్చేసి దీపా కర్మాకర్ ద స్మాల్ వండర్, దీపా కర్మాకర్ ద స్మాల్ వండర్ అనేటువంటి బయోగ్రఫీ ఆఫ్ ది ఇయర్ని గెలుచుకోవడం జరిగింది అనమాట. దీని యొక్క ఆథర్ చూసినట్లయితే కనుక ముగ్గురు ఆథర్లు ఉండడం జరిగిందండి. మెయిన్ ఆథర్ చూసినట్లయితే విశ్వేశ్వర్ నంది ఈ దీపా కర్మాకర్ ద స్మాల్ వండర్ అనే బుక్కి ఆథర్గా నిలవడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది కరెంట్ అఫైర్, 18th December కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదే రకంగా పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.